హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహినీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు, ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నారా, కొత్తగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ఉమెన్స్ డే రోజు బ్లాగ్ అనమాట అండి. మేము అందరం క్వైర్లో ఉన్నాము, క్వైర్ బాగా ఎంజాయ్ చేశాను అన్నాను కదండి. నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది వచ్చి చర్చ్లోనండి, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో. మేము ఎక్కువ ఎవరు అంటే మేమనే కాదు, ఎవరం గ్యాదర్ కావం అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాను, తర్వాత వచ్చేసి చర్చ్లో అనమాట. ఎక్కువ చర్చ్లోనండి, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంత ఉండదు కానీ చర్చ్లో అనమాట. వీళ్ళందరితో మాట్లాడిపిస్తున్నాను కానీ సడన్గా మ్యూజిక్ వచ్చేటప్పటికి నాలుగు కొరుక్కుంటున్నాను. తర్వాత వచ్చేసి మేము అందరం క్వైర్లో ఉండి పాడుతూ ఉన్నప్పుడు మా బాబుని వీడియో షూట్ చేయరా అంటే అంతా షూట్ చేయలేదండి. వాడికి చెప్పే కదా, నా యూట్యూబ్ ఛానలే వాడికి ఇష్టం లేదు, అందుకనే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే యాడ్ చేయడం కాదు, వాడు తీసినయే యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇది మా ఇంటి దగ్గర అండి, పైన సరౌండింగ్స్ అంతా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్వచ్ఛ భారత్ బండి అండి, అది నేను చంపడానికి నేను ఎప్పుడు వీడియో షూట్ చేస్తే అప్పుడే వస్తుందనమాట. పక్కన చేపల అమ్ముతుంది, చేపలు అక్కడ అమ్ముతుంది, ఒక చోట కూర్చొని చేపలు అందరూ కొనుక్కుంటున్నారనమాట. అంటే మేము ఉండే ప్లేస్ నుంచి అటు చాలామంది వెళ్తూ ఉంటారండి, అంటే రైల్వే ట్రాక్ అవతల ఇల్లు ఉన్నాయన్నమాట, అటువైపు వెళ్తూ ఉంటారు. నా వాయిస్ ఇలా ఉంది ఏంటి అనుకోకండి, కొంచెం కోల్డ్ చేసింది, మళ్ళీ హెల్త్ ఎలా ఉందని డౌట్ వస్తుందేమో నా ఫ్రెండ్స్ అందరికీ. ఫీవర్ తగ్గిందండి, చాలా వరకు తగ్గింది, కాకపోతే ఒక్కటి కొంచెం కోల్డ్ వలన కొంచెం వాయిస్ చేంజ్ అయిందనమాట. తర్వాత వచ్చేసి ఇది ఉమెన్స్ డే రోజు అంటే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట అండి. ఓ పక్క పెసరెట్ లేస్తున్నాను, పెసరెట్ ఆయిల్ ఎక్కువ వేస్తే అది పెనం మీద తిరగట్లేదు అనమాట, దాన్ని తిప్పుతూ ఉన్నాను. మనం ఆయిల్ ఎక్కువ వేస్తే పెనం మీద దోశ కానీ పెసరెట్ కానీ ఏది కదలదండి, ఒక్కచోటే ఆగిపోద్ది అనమాట, లేకపోతే మంచి షేప్ రాదు ఆయిల్ ఎక్కువ వేస్తే. మీకు అట్లా అవుతుందా లేదా, నా అనుభవం అయితే ఇది, అంటే ఎవరికైనా ఇట్లనే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఉప్మా పెసరెట్ కాంబినేషన్కి ఉప్మా చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చి ఉప్మా మనం ఎప్పుడు చేసినా రవ్వ ఇది చెక్ చేసుకుని చేస్తాం కదా, నేను మళ్ళా చెక్ చేశాను లేదో పురుగులు ఏమైనా ఉన్నాయని మళ్ళీ అప్పుడే గుర్తుకొచ్చి చూస్తూ ఉన్నాను అనమాట. తర్వాత వచ్చేసి మన ఉప్మా రెడీగా అయిపోతుంది. పక్కన పెసరెట్లకి ఏమి వేయలేదని మీరు ఏమైనా డౌట్ పడతారేమో, ఉప్మా ఉంది కాంబినేషన్ ప్లస్ మళ్ళీ పిల్లలు ఏమి వేయొద్దు అన్నారండి, ఉల్లిపాయలు ఏమి వేయొద్దు, ఉత్తగానే తింటామంటే ఇంక ఉత్తగానే చేస్తూ ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి నాకు సండే, ఇంకా మాకు ఉమెన్స్ డే రోజు ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్కి నేనేం చేయలేదనమాట, అక్కడే సెలబ్రేషన్స్ కదా అది అన్నాను కదండి. సెలబ్రేషన్స్కి మాకు అక్కడే చర్చిలోనే మంచి ఫుడ్ అనమాట, మంచి ఫుడ్ అందరము అంటే అందరం కలిసి చేసుకున్నాం అనమాట, బాగా ఎంజాయ్ చేసాము, అదో హ్యాపీ కదా. తర్వాత వచ్చేసి నేను ఇందులోకి పల్లి చట్నీ, మీరేంటి డైరెక్ట్ జార్లోంచి చేస్తున్నారు తాలింపు చేసుకోరా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. మా ఇంట్లో తాలింపు చేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదండి, మా బాబుకి మెయిన్ ఇష్టం ఉండదు. వాడి గురించి నేను చాలా తక్కువ అనమాట, అంటే తక్కువ ఏంటంటే వాడి గురించే మెయిన్ అనమాట. మేమందరం ఎట్లున్నా తినేస్తాము, మళ్ళీ వాడికి ఒక్కరికే తీసేసి వేరే చేసుకుందామంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదండి చట్నీ, మళ్ళీ అప్పుడు ఏడ్ చేస్తాడు అనేసి ఇంకా అందరికీ ఒకటే అనమాట, వాడిని ఫాలో అయిపోతాం, వాడికి ఎట్లా ఇష్టమైతే అట్లనే చేస్తానమాట. తర్వాత వచ్చేసి ఉప్మా ఇలాగే నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి పిల్లలకి, మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయినా కూడానండి, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇట్లనే చేసిస్తాను. ఎందుకంటే ఒక రెస్టారెంట్ స్టైల్లో పిల్లలకి ఉంటే తినడానికి బాగుంటుంది కదా, ఎంజాయ్ చేస్తారు కదా అండి. మనం రెస్టారెంట్స్కే తీసుకెళ్ళే అవసరం లేదు, ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టచ్చు కదా అండి. హలో, నమస్తే, వెల్కమ్ టు మోహినీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా, కొత్తగా చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మర్చిపోకండి, ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొంచెం మాట్లాడుకునే ముందు నేను ఎప్పుడో చేసిన షాపింగ్ మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కాదండి, ఎప్పుడుదో అంటే ఒకటి చిన్న సలహా మిమ్మల్ని అడుగుదామని అవి చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే, ఈ హ్యాండ్స్, ఈ బ్లౌజ్ చూడండి, నేను తర్వాత ఒకటి అడుగుతాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక దగ్గర హాఫ్ ఇయర్ పైన అయిపోతుందో ఏమో, ఎప్పుడు తీసుకున్నానో కూడా గుర్తులేదు. ఇది ఒకసారి నాకు ఎందుకో ఈ కాంబినేషన్ నచ్చిందండి, ఎందుకో ప్లెజెంట్ గా అనిపిస్తుంది అనమాట దీన్ని చూస్తుంటే. ప్లెజెంట్ గా అనిపించేసి కట్టుకుందామా అని తీసుకున్నాను. తర్వాత తీసుకున్నాక అనిపించింది మా పాపకి ఫ్రాక్ కుట్టిద్దాము, ఇలాంటి క్లాత్ తీసుకుని పైనేసి కిందిది కుట్టిద్దాం అనేసి అనుకున్నాను అనమాట.
మీరే మాట్లాడి చెప్పండి. ఇంత ఇష్టపడి కొనుక్కున్న శారీకి నాకు ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం డామేజెస్ వచ్చాయి. ఇచ్చేది మన్నారు, ఇంట్లో రిటర్న్ ఇచ్చేయమని తిట్టారు. కాకపోతే నేను ఇవ్వను, నేను ఇష్టపడి తెచ్చుకున్నాను. కావల్తే అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ వచ్చిందో అక్కడ కుట్టుకుని కట్టుకుంటానని చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ శారీ అండి, నాకు ఎక్కువ కొంచెం ఇలా ప్లెజెంట్ గా ఉన్న ఇష్టం అనమాట. అది బాగా ప్లెజెంట్ గా ఉంది. ఇది కూడా నాకు ఎందుకో నచ్చింది అనమాట, కట్టుకుందామని కొనుక్కున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది, అందులో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఏ వచ్చింది అనమాట. ఇదేమో బ్లౌజ్ వచ్చింది, ఇది తీసుకున్నాక పాప అంటుంది లేదు లేదు నాకు ఫ్రాక్ కుట్టించు మమ్మీ అని చెప్తుంది అనమాట. చూద్దాం చూద్దాము, నేను ఫ్రాక్ కుట్టించి మా పాపకి ఫ్రాక్ కుట్టించినా లేకపోతే నేను బ్లౌజ్ కుట్టేసుకున్నా ఏంటో కూడా చెప్పండి. ఓకే, మన టేస్ట్లు ఎలా ఉన్నాయో చెప్దాము. నేను కూడా ఒకటి మనసులో అనుకుంటున్నాను, మీ కామెంట్స్ ని బట్టి అప్పుడు చెప్తాను అనమాట. ఇది ప్లెయిన్ సారీస్ అండి, చాలా వరకు అందరు చూస్తూనే ఉంటున్నారు, కట్టుకుంటున్నారు. నాకు అందరు వాడేస్తున్నా కూడా ఎందుకో కొనుక్కోవాలనిపించింది. ఈ శారీని ఫ్యాన్సీ శారీ అంటున్నారు అనమాట. ఈ శారీ వచ్చేసి 500 అండి. ఈ చీరలు ఇవన్నీ వచ్చేసి నేను ఎక్కడ షాప్ లో తీసుకుంటానంటే చూపిస్తాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇది తీసుకున్నాను అనమాట. ఇవి మన ఓల్డెన్ అండి, మన అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న పీసులే. కాకపోతే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ అవుతుంది అనమాట. అప్పట్లో అయితే నాకు చిరాకు, ఇప్పుడు ఎందుకో కొనుక్కోవాలనిపించింది. అప్పుడు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కుట్టించుకునే టైంలో. తర్వాత వచ్చేసి మేము ఇవన్నీనండి కాసంపూలు ఎలా తీసుకుంటాను, నేను ఇంకెక్కడికి వెళ్ళాను, నేను ఇంటి దగ్గర నుంచి బయట షాపింగ్ అంటూ వెళ్ళానంటే కాసంపూలే అనమాట. కాసంపూలేకి వెళ్తాను. ఇవి ఇందులో ఇంకా ఉన్నాయి, కాకపోతే అవి ఇంకా చూపించట్లేను. ఇంకొకసారి చూపిస్తాను. నేను వచ్చేసి ఇప్పటి వరకు కాటన్ వాడలేదండి, ఫస్ట్ టైం ఈ చీరను చూడంగానే ఎందుకో తీసుకోవాలనిపించింది, ఎందుకో డిఫరెంట్ గా అనిపించింది. ఈ శారీ వచ్చేసి ఇట్లా ఉంటది అనమాట, తీసుకోవాలనిపించింది. గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లుందనమాట. ఈ శారీ కూడా ఎట్లుందో చెప్పండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? కట్లు ఏమో పడ్డది చూపిస్తూ ఉంటే, అలాగే చీర ఈ గాజులు కూడా శారీస్ అన్ని ఖరాబ్ చేస్తున్నాయండి, చీరలు ఊరికి లాగేస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసండి, ఇది కొన్ని ఈ చీర కట్టుకున్నాను అనుకోండి, ఈ చీర మీద వేరే బ్లౌజ్ వస్తుంది, కానీ ఆ బ్లౌజే వేయను. నాకు ఏది బాగుంటుంది అనిపించేస్తుంది వేసేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఒక ఎప్పుడోనండి చాలా ఇయర్స్ క్రితం అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చుకున్నాను, అది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ, దాని మీద వచ్చేసిన బ్లౌజ్ అనమాట. ఇది చాలా వాటి మీద వేస్తాను నేను, అలాగా దీని మీద వేసాను. బాగుందా ఈ శారీకి, బాగుందా బాగలేదా ఇదేం చూసుకోను అనమాట. నాకు ఏది చేతికి దొరికితే అది వేసేసుకుంటాను. అక్కడ రెండు పింక్ బ్లౌజులు కనిపిస్తున్నాయి, ఈ పింక్ వేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి బ్లౌజులు చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక శారీ మీద వచ్చిన బ్లౌజ్, ఇదేం చేయను, దీనికి ఏమైనా ఆలోచిస్తాను పాపకి ఏమైనా కుట్టించాలా ఏంటి అనేసి. తర్వాత వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అండి, దీనికి రెడ్ కలర్ ఒకటి ఉంది, రెడ్ కలర్ బాడీకి ఏం చేసుకుని హ్యాండ్స్ కి దేయించుకుందామని మా టైలరే తీసుకొచ్చింది అక్క, నీకు ఇట్లా కుడతానని. అంతా మన టైలర్సే. రాధిక నువ్వు ఇది తెచ్చి ఎన్ని డేస్ అయిందోరా, కాకపోతే నేను కుట్టమని అడగట్లేదు, నువ్వు ఇమ్మంటున్నావు కానీ నేనే తీసి ఇవ్వట్లేదు, పంపిస్తా. అందుకని మన ఫ్రెండ్స్ అందరిని అడుగుతాను ఎందుకు తీసాను ఎందుకు చూపించాను అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, నాకు హాఫ్ బాగుంటాయా ఫుల్ బాగుంటాయా హ్యాండ్స్ చెప్పండి, మీరు చెప్తే నేను మా టైలర్కి ఇచ్చేస్తాను. ఓకే, నాకు ఇట్లా బాగుంటాయా లేకుంటే హాఫ్ హ్యాండ్స్ బాగుంటాయా చెప్పండి. నేను వాటిని ఎలా కుట్టించుకోవాలనే సందిగ్ధంలో ఇన్ని రోజులు టైలర్కి వెళ్ళేదనమాట. నా ఫ్రెండ్స్ అందరూ లేడీ యూట్యూబర్సే కదా. ఓకే, నా ఫ్రెండ్స్ని అడిగితే ఇంకా నా డెసిషన్ ఓకే అయిపోయినట్టే. మీకు ఎక్కువ కామెంట్స్ ఏమొస్తే నేను వాటి మీద బ్లౌజులు అలా కుట్టించుకుంటాను.